వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 మే 14 ఇవాళ కరెంట్ అఫైర్స్. దయచేసి మీరందరూ కూడా ఫస్ట్ ఓకేనా, అందరూ లైక్ చేయండి ఓకేనా. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కనీసం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ముగ్గురికి షేర్ చేయండి. ఓకే, ఇవాళ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక ఇదసిన నోంగ్రాంగ్ ఏ రాష్ట్ర తొలి మహిళా డీజీపీగా నియమితులయ్యారు? ఇదసిన నోంగ్రాంగ్ ఏ రాష్ట్ర తొలి మహిళా డీజీపీగా నియమితులయ్యారంటే మణిపూర్. మణిపూర్ రాష్ట్ర తొలి మహిళా డీజీపీ అన్నమాట. ఇంతవరకు మణిపూర్లో ఎవరు కూడా మహిళలు డీజీపీలుగా కాలే, కాబట్టి ఇంపార్టెంట్ అన్నమాట. తొలి మహిళా డీజీపీగా మణిపూర్కు ఎవరు నియమితులయ్యారంటే ఇదసిన నోంగ్రాంగ్. ఇమేజ్లో చూడొచ్చు ఇదసిన నోంగ్రాంగ్ను మీరు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలనే మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా రష్మీ శుక్లాను మనం చూసాం. మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా రష్మీ శుక్లాను మనం చెప్పుకున్నాం అన్నమాట. అదేవిధంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎవరైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి ఓకేనా కొమ్ము కాస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపించడం వల్ల ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించి ఆయన స్థానంలో హరీష్ గుప్తాను కొత్తగా నియమించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్కు నూతన డీజీపీగా ఎవరు వచ్చారంటే హరీష్ గుప్తా. అదేవిధంగా మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఇదే జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. కాబట్టి తెలంగాణలో కూడా కొత్త డీజీపీ రావడం జరిగింది, ఆయన రవి గుప్తా. ఓకే, తెలంగాణ నూతన డీజీపీగా ఎవరు వచ్చారంటే రవి గుప్తా. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా వచ్చింది హరీష్ గుప్తా. ఒక మణిపూర్ రాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఓకేనా ఇదసిన నోంగ్రాంగ్. మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా రష్మి శుక్ల, గుర్తుపెట్టుకోవాలి. ఇక మణిపూర్ అనగానే మణిపూర్ గురించి నిన్నటి క్లాస్లోనే మనం చెప్పుకున్నాం ఓకేనా. అక్కడ జాతి కలహాలు మరియు వానల బీభత్సవం, ఈ నేపథ్యంలో ఎంతోమంది సహాయక శిబిరాలు ఆశ్రయం పొందుతూ ఉన్నారన్నమాట. వారికి విద్య అందించాలనే ఉద్దేశం మీద స్కూల్ ఆన్ వీల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని మణిపూర్ రాష్ట్ర గవర్నర్ అనసూయ గారు ప్రారంభించారు. స్కూల్ ఆన్ వీల్స్, గుర్తుపెట్టుకోవాలి. స్కూల్ ఆన్ వీల్స్ ఏ రాష్ట్రం? మణిపూర్. ఓకే, మణిపూర్ రాజధాని ఇంఫాల్. మణిపూర్ రాష్ట్ర హైకోర్టు కూడా ఇంఫాల్లోనే ఉంది. మణిపూర్ రాష్ట్ర భాష మణిపూరి. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరమ్ సింగ్, భారతీయ జనతా పార్టీ బిరమ్ సింగ్ వచ్చి భారతీయ జనతా పార్టీ బిరమ్ సింగ్. మణిపూర్ రాష్ట్ర గవర్నర్ అనసూయ. మణిపూర్ రాష్ట్ర నృత్యం మణిపూరి. మణిపూర్ రాష్ట్ర నృత్యం ఏంటంటే కనుక సాంప్రదాయ నృత్యం మణిపూరి. సెకండ్ క్వశ్చన్, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది? చూడండి, ఈడీ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది అంటే లక్ష్మీకాంత్రావు. న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే లక్ష్మీకాంతరావు. చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిన సంవత్సరం 1935 ఏప్రిల్ 1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయం చేయబడిన సంవత్సరం 1949 జనవరి 1 అనమాట. 1935 ఏప్రిల్ 1 ఏర్పడింది, 1949 జనవరి 1 జాతీయం చేయబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్ర. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింబల్లో కనిపించే జంతువు పెద్ద పులి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింబల్లో కనిపించే వృక్షం పామ్ ట్రీ, పిఏఎల్ఎం, పామ్ ట్రీ, తాటి చెట్టు అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఒక గవర్నరు, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐకి తొలి గవర్నర్ ఓ స్మిత్. ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్బీఐకి తొలి గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఓకేనా, ఎవరు? సిడి దేశ్ముఖ్ అనమాట. ఆర్బీఐకి ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసింది బెనగల రామారావు, తక్కువ కాలం గవర్నర్గా పనిచేసింది అమితవ ఘోష్ అనమాట. ఆర్బీఐకి ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసింది బెనగల రామారావు, ఆర్బీఐకి తక్కువ కాలం గవర్నర్గా పనిచేసింది అమితవ ఘోష్ అనమాట. ఓకేనా, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయింది మన్మోహన్ సింగ్. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయింది ఎవరంటే కనుక మన్మోహన్ సింగ్ అనమాట.
ఆర్బీఐకి తెలుగువారు గవర్నర్స్ ఇద్దరు ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరు ఎవరంటే కనుక వైవి రెడ్డి, దువ్వూరి సుబ్బారావు. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన తెలుగు వాళ్ళు వైవి రెడ్డి, దువ్వూరి సుబ్బారావు. దువ్వూరి సుబ్బారావు ఇటీవల రాసిన పుస్తకం ఏంటి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రాసిన పుస్తకం, విడుదల చేసిన పుస్తకం, కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్. అదే నలుగురు డిప్యూటీ గవర్నర్ల పేర్లు మీరు నోట్ చేసుకుంటే, ఒకటి ఓకే ఎంకే జైన్, ఎండి పాత్ర, అదేవిధంగా ఎం రాజేశ్వర్రావు, బీపీ కానుంగో. ఈ నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఒక గవర్నరు, నలుగురు డిప్యూటీ గవర్నర్ ప్రజెంట్ ఎవరున్నారు నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆర్బీఐ ప్రజెంట్ గవర్నర్ ఎవరంటే ఓకేనా శక్తికాంత్ దాస్. ఆర్బీఐ ప్రజెంట్ డిప్యూటీ గవర్నర్లు ఎవరంటే కనుక బీపీ కానుంగో, ఎండి పాత్ర, ఎం రాజేశ్వర్రావు, ఓకేనా ఎంకే జైన్ అన్నమాట. థర్డ్ క్వశ్చన్, ఇటీవల ఇఫ్కో నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దిలీప్ సంఘాని. చూడండి, ఈరోజు న్యూ అపాయింట్మెంట్స్లో ఇది మూడవ న్యూ అపాయింట్మెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ న్యూ అపాయింట్మెంట్ ఈరోజు మనం చెప్పుకున్నటువంటిది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఓకేనా లక్ష్మీకాంత్ రావు ఒకరు, ఇఫ్కో నూతన చైర్మన్గా దిలీప్ సంఘాని అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇఫ్కో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్, పూర్తి పేరు నోట్ చేసుకోండి, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేషన్. రైతులకు సంబంధించిన గొప్ప సహకార సంఘం అనమాట ఇఫ్కో అనేటువంటిది. ఇఫ్కో ఏర్పడిన సంవత్సరం 1967 నవంబర్ 3. ఇఫ్కో ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇఫ్కో ప్రస్తుత నూతన చైర్మన్గా నియమించబడ్డవాడు దిలీప్ సంఘాని. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇకనా చాద్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చాద్ దేశ అధ్యక్షుడిగా. ఫోర్త్ క్వశ్చన్, ఇటీవల 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డుకు ఎక్కిన కమీరీట ఏ దేశస్థుడు? చూడు, ఇటీవల 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డుకు ఎక్కినటువంటి కమీరీట ఏ దేశస్థుడు అంటే నేపాల్కు చెందిన కమీరీట 29 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాడనమాట. చూడండి, మనం ఆలోచించాలి, 29 సార్లు అంటే ఎంత, ఓకేనా ఆషామాసి కాదనమాట ఇది. 1994లో మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు ఈయన, 1994లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 29 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడనమాట. తన రికార్డును తనే బ్రేక్ చేసుకుంటూ ఉన్నాడు కమీరీట. నేపాల్ దేశానికి చెందినవాడు ఎదనమాట ఇతను కమీరీట. కానీ ఎవరెస్ట్ శిఖరం అనేది ప్రపంచంలోనే అన్నిటికంటే అతి ఎత్తైన శిఖరం. అటువంటి శిఖరాన్ని 29 సార్లు తన రికార్డు పైన తానే బ్రేక్ చేసుకుంటున్నాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కింది మాత్రం టెన్సింగ్ నార్కే. 1953 మే 29వ తారీఖున టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడనమాట. మే 29 అందుకే ఎవరెస్ట్ డేగా నిర్వహిస్తారు. ఎవరెస్ట్ డే ఎప్పుడంటే మే 29 టెన్సింగ్ నార్కేతో కలిసి ఎవరెస్ట్ శిఖరాన్ని ఓకేనా అదే సంవత్సరం ఓకేనా ప్రయాణించిన వాడు ఎవరంటే మరొకరు ఎడ్మండ్ హిల్లరీ. టెన్సింగ్ నార్కే మరియు ఎడ్మండ్ హిల్లరీలు 1953 మే 29 ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఫస్ట్ రికార్డు ఓకేనా ఫస్ట్ ఎక్కిన రికార్డు వాళ్ళ పేరు మీదుగా ఉందన్నమాట. ఎక్కువసార్లు ఎవరంటే కమీరీట అని గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. ఓకేనా, ఇట్లా మనకి చాలా వెరీ ఇంపార్టెంట్ ఎవరెస్ట్ శిఖరం. చైనా, టిబెట్, నేపాల్లో విస్తరించి ఉంటుందన్నమాట. హిమాలయాలలో భాగంగా ఉంటుంది. హిమాలయాలలో అన్నిటికంటే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ప్రపంచంలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఆసియా ఖండంలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అనమాట. ఆసియా ఖండంలో భాగం కాబట్టి ఎక్కువగా ఏ దేశంలో విస్తరించి ఉంటుందంటే నేపాల్లో. నేపాల్లో ఎవరెస్ట్ను సాగరమాత అని పిలుస్తారు. చైనాలో కెమోలుంగుమో అని పిలుస్తారు. టిబెట్లో చెమోలుంగుమో అని పిలుస్తారు.
చైనాలో కెమో వాంగుమో, నేపాల్లో సాగరమాత. యాక్చువల్గా దీని పేరు మొదట పీక్ 15 అని పిలిచేవారు. పీక్ పీఈఏకే పీక్ 15. దానికి బ్రిటిష్ సర్వేయర్ జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా ఎవరెస్ట్ అనే పేరు పెడతారనమాట. ఇక్కడ బ్రిటిష్ సర్వేయరు జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా మౌంట్ ఎవరెస్ట్ అనే పేరు పెట్టారు. ముందు దీనికి గల పేరు పీక్ 15 అనమాట, గుర్తుపెట్టుకోవాలి పీక్ 15. ఇట్లా మనకి ఎవరెస్ట్ పైన చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎత్తు కూడా అడుగుతుంటారు ఎగ్జామ్లో. 8848 మీటర్లు అనమాట, 8848 మీటర్స్, 8848 మీటర్లతో మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 5. చంద్రునిపై ఏ అంతరిక్ష సంస్థ రైల్వే స్టేషన్ నిర్మించాలని నిర్ణయించినది? చంద్రునిపై ఏ అంతరిక్ష సంస్థ రైల్వే స్టేషన్ నిర్మించాలని నిర్ణయించిందంటే కనుక నాసా. అమెరికాకు చెందిన ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ అంతరిక్ష సంస్థ అనమాట నాసా అనేటువంటిది. నాసా పూర్తి పేరు నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా పూర్తి పేరు. నాసా ఏర్పడిన సంవత్సరం 1958 జులై 29. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ అమెరికా. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ అమెరికా. ఇదన్నమాట నాసా గురించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ అంతరిక్ష సంస్థల్లో అతి ముఖ్యమైనటువంటి సంస్థగా పేరు అన్నమాట నాసాకి. మన దేశానికి ఇస్రో ఎలాంటిదో, అమెరికాకు నాసా లాంటిది, జపాన్కి జాక్సా లాంటిది, జేఏఎక్స్ఏ జపాన్, ఎన్ఏఎస్ఏ నాసా అమెరికా, ఐఎస్ఆర్ఓ ఇస్రో ఇండియా. ఇట్లా ఒక్కొక్క దేశానికి, గొప్ప గొప్ప దేశాలకు అంతరిక్ష పరిశోధన సంస్థలు ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇట్లా చంద్రునిపై అంతరిక్ష సంస్థ, ఏ దేశ అంతరిక్ష సంస్థ రైల్వే స్టేషన్ నిర్మించాలని నిర్ణయించిందంటే కనుక నాసా వాళ్ళు. చూడండి, చంద్రునిపై ఒకప్పుడు అది ఎలా ఉంది ఏం కథ అనేది తెలుసుకోవడానికి చాలా తలమునకలు అయ్యారనమాట. ఇప్పుడు ఏకంగా ఒకనే చైనా దేశం కావచ్చు, అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఇవన్నీ ఒకనే చైనా పైన, సారీ చంద్రుని పైన ప్రయోగాలు చేయాలని నిర్ణయించడం మనం చూస్తూ ఉన్నాం. ఇటీవలనే చైనా దేశం కూడా 2030 నాటికి చంద్రునిపై మానవుని పంపించాలనే లక్ష్యంతో ఏకంగా 3 వ్యోమగాములను వారి యొక్క తియాంగ్యాంగ్ అంతరిక్ష కేంద్రానికి పంపడం జరిగింది. తియాంగ్యాంగ్ అంతరిక్ష పరిశోధన కేంద్రం చైనా దేశం అనమాట. దానికి 3 మనుషులను పంపించడం జరిగిందనమాట. 2030కి చంద్రునిపైకి మనుషులను పంపించాలి ఆ దానిలో భాగంగా. అట్లనే మన దేశం కూడా చంద్రునిపైన మానవుని యాత్ర చేయాలని సిద్ధం అవుతూ ఉందన్నమాట. ఇకపోతే ఏకంగా చంద్రునిపైన ఒకనా అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఆ విషయాలపైన పరిశోధన చేస్తూ ఏకంగా అక్కడ ఇళ్లను నిర్మించాలనేటువంటి ఉద్దేశం పైన అనేక దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి చంద్రునిపైన ఇళ్ల నిర్మాణం అని. ఇప్పుడు ఏకంగా రైల్వే ట్రాక్ అనేది మనకి చూస్తూ ఉన్నామన్నమాట. ఎక్కడ? చంద్రునిపైన రైల్వే ట్రాక్ నాసా వాళ్ళు. దీనికోసం నాసా వాళ్ళు ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్రాక్ అనేటువంటి ప్రత్యేక వ్యవస్థను చేస్తూ ఉన్నారంట. చంద్రునిపైన ప్రత్యేక రైల్వే వ్యవస్థ అనమాట ఇది. ఆ రైల్వే వ్యవస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్రాక్, ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్రాక్. ఇందుకోసం ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్రాక్ అనేటువంటి దానికోసం ఏకంగా గొప్ప టెక్నాలజీని రూపొందిస్తూ ఉన్నారనమాట ఈ నాసా వాళ్ళు. కాబట్టి ఈరోజు వార్తల్లో ఉంది డైరెక్ట్ బిట్ అనమాట. ఇప్పటికైతే ఇంకా రానున్న రోజుల్లో ఏమేమి సమాచారాలు వస్తాయి, దీనిపైన ఏంటి, ఏ సంవత్సరం నాటికి పూర్తి చేస్తారు, ఎప్పుడు వెళ్తారు అనేటువంటిది తర్వాత రోజుల్లో మనం తెలుసుకుందాం. ఇక మన దేశం కూడా ఇటీవలనే చంద్రయాంత్రి అత్యంత అద్భుతమైనటువంటి విజయం సాధించాం. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా మన దేశం కూడా దక్షిణ ధ్రువం పైన ఒక ల్యాండ్ కావడం జరిగిందనమాట మన దేశం. ఇక మన ల్యాండర్ విక్రము, రోవర్ ప్రజ్ఞాను, చంద్రయాన్3లో భాగంగా 3 అంశాలు ఉంటాయన్నమాట. 1 ప్రొపల్సన్ మాడ్యూల్, 2 ల్యాండర్, 3 రోవర్. ప్రొపల్సన్ మాడ్యూలు, ల్యాండరు, రోవరు. ల్యాండర్ పేరు విక్రము, రోవర్ పేరు ప్రజ్ఞాన్ అనమాట. నా నుంచి మీకు ఏంటి క్వశ్చన్ అంటే కనుక చంద్రయాన్3లో భాగంగా దక్షిణ ధ్రువం పైన మనం ఏ రోజున ల్యాండ్ అయ్యాము,
అంటే తేదీ కామెంట్ బాక్స్లో మీరు సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా నరేంద్ర మోడీ ల్యాండ్ అయినటువంటి ఈ ప్రాంతానికి ఏమని నామకరణం చేశాడు, ఈ ల్యాండ్ అయినటువంటి తేదీని ఇప్పుడు ఏ దినోత్సవంగా చేయాలని నిర్ణయించారు, మూడు ప్రశ్నలు నేను అడిగాను అన్నమాట చంద్రయాన్ 3 పైన. ఇంకా ల్యాండ్ అయిన తేదీ ఒకటి, ఆ ల్యాండ్ అయిన ప్రాంతానికి ఏమని పేరు, ల్యాండ్ అయిన తేదీని ఏ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. 6th క్వశ్చన్, చాబహార్ పోర్టును అభివృద్ధి చేసేందుకు భారత్ ఏ దేశంతో 10 సంవత్సరాలు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకున్నది? చాబహార్ పోర్టును అభివృద్ధి చేసేందుకు భారతదేశం ఏ దేశంతో 10 సంవత్సరాలు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది అంటే కనుక ఇరాన్ దేశంతో. ఈ చాబహార్ పోర్ట్ అనేటువంటిది ఇరాన్ దేశంలో ఉంది. పాకిస్తాన్లో గ్వాదర్ అనే ఒక ఓడరే ఉంటుందన్నమాట, గ్వాదర్. ఆ గ్వాదర్ ఓడరేవకు 170 కిలోమీటర్ల దూరంలో ఈ చాబహార్ పోర్ట్ ఉంటుంది. ఇరాన్ దేశంలో చాబహార్ పోర్ట్ ఉంటుంది, పాకిస్తాన్కు దగ్గరలో ఉంటుందన్నమాట, కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఈ ఓడరేవుకు మన భారతదేశం, ఓడరేవు అభివృద్ధికి మన భారతదేశం సహాయం చేస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఒక దీర్ఘకాలిక ఒప్పందం జరిగిందనమాట. ఆ ఒప్పందం ఎన్ని నెలలు అంటే 10 సంవత్సరాల పాటు ఒప్పందం అన్నమాట, కాబట్టి గుర్తుంచుకోవాలి. చాబహార్ పోర్ట్ అనేది ప్రతిరోజు మనకు వార్తల్లో ఉంది, కాబట్టి ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్ దేశంలో. మన దేశం ఎన్ని నెలల పాటు దీనికి, ఓకేనా, దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించిందంటే 10 సంవత్సరాల పాటు అభివృద్ధి చేయాలని నిర్ణయించిందనమాట, కాబట్టి బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇరాన్ దేశ రాజధాని టెహ్రాన్ అన్నమాట, టెహ్రాను. ఇరాన్ దేశ కరెన్సీ రియాల్, రియాల్. ఇరాన్ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరంటే ఓకేనా, ఇబ్రాహీం రైసి. ఇబ్రాహీం రైసి ప్రెసిడెంట్ అన్నమాట. 7th క్వశ్చన్, భారత్ ఫ్రాన్స్ దేశాలు కలిసి జరిపే ఉమ్మడి సైనిక శక్తి వ్యాయామం 2024 ఎక్కడ నిర్వహించబడినది? చూడండి, వ్యాయామం పేరు శక్తి అన్నమాట. ఎక్సర్సైజ్ ఏదంటే శక్తి, ఎక్సర్సైజ్ శక్తి, ఎక్సర్సైజ్ అన్నమాట. 2024 ఇది ఎక్కడ నిర్వహించబడింది అంటే కనుక మేఘాలయ రాష్ట్రంలోని ఉమ్రోయ్, మేఘాలయ రాష్ట్రంలోని ఉమ్రోయ్లో నిర్వహించబడిన వ్యాయామం శక్తి వ్యాయామం. ఇది 7th వ్యాయామం అన్నమాట, శక్తి వ్యాయామం. ఇది 7వది, మొట్టమొదటి వ్యాయామం 2011 జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ వ్యాయామం నిర్వహించబడుతుంది. ఈ ఏడాది మన భారతదేశంలో మేఘాలయ రాష్ట్రంలోని ఉమ్రోయ్లో నిర్వహించబడింది. గుర్తుపెట్టుకోవాలి, శక్తి వ్యాయామం ఏ 2 దేశాలంటే ఇండియా, ఫ్రాన్స్. ఇండియా ఫ్రాన్స్ దేశాల సంయుక్త సైనిక వ్యాయామం అన్నమాట, ఇండియా ఫ్రాన్స్ దేశాల జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అన్నమాట, సంయుక్త సైనిక వ్యాయామం, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్స్ దేశంతో మరొక 2 వ్యాయామాలు కూడా ఉంటాయి. వరుణ్ వ్యాయామం ఉంటుంది, గరుడ వ్యాయామం ఉంటుంది. వరుణ్ వ్యాయామం అనేటువంటిది నేవీ వాళ్ళు చేస్తారు, గరుడ వ్యాయామం అనేటువంటిది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేస్తారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని 3 ఉంటాయి మన దేశానికి సంబంధించి త్రివిధ దళాలు. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఫ్రాన్స్తో చేసే వ్యాయామం వచ్చేసి శక్తి, ఇండియన్ నేవీ వాళ్ళు ఫ్రాన్స్తో చేసే వ్యాయామం వచ్చేసి ఓకేనా నేవీ, ఓకేనా, అంటే వరుణ్. వరుణుడు అంటే ఏంటి, వర్షం. ఇంకా సముద్రాల్లో గుర్తుపెట్టుకోవాలి, నేవీ అంటే వర్షం కాబట్టి వరుణ్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గరుడ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫ్రాన్స్ దేశంతో చేసేటువంటి సంయుక్త వ్యాయామం ఏంటంటే గరుడ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. 8వ ఎడిషన్, ఇది 7th ఎడిషన్ అనమాట. 1st ఎడిషన్ 2011లో ఆ విషయాలు గుర్తుపెట్టుకొని చదువుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు, ఇండియన్ నేవీ చీఫ్ ఎవరు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు, ఈ ముగ్గురిని మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. 8th క్వశ్చన్, డ్రోన్ దీదీ పథకం కింద భారత ప్రభుత్వం ఏ కంపెనీతో పైలట్ ప్రాజెక్టుపై ఒప్పందం సంతకం చేసింది? చూడండి, డ్రోన్ దీదీ పథకం పేరేంటి, డ్రోన్ దీదీ. చూడండి, ఈ పథకం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మహిళలకు సంబంధించి జీవనోపాధిని కల్పించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. మహిళలకు పైలట్ శిక్షణ, ఈ డ్రోన్లకు సంబంధించినటువంటి పైలట్ శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు వాళ్ళు బతికే విధంగా జీవనోపాధి కల్పించడం ఈ పథకం యొక్క ఉద్దేశం అన్నమాట. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సంవత్సరమే ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం 3 మార్చి డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించాడు. ఈ పథకంలో భాగంగా 15,000 మంది మహిళలకి పైలట్ శిక్షణ ఇచ్చి వారికి జీవనోపాధిని కల్పిస్తారన్నమాట. 15,000 మందికి
కానీ పైలట్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి జీవనోపాధిని కల్పిస్తారనమాట. అటువంటి కానీ ఈ పథకానికి భారత ప్రభుత్వం మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలంటే ఏదో ఒక గొప్ప కంపెనీ చేతులు కలపాల్సిన అవసరం ఉందన్నమాట. దానిలో భాగంగా భారత ప్రభుత్వం ఈరోజు మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీతో ఆ పైలట్ ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగిందన్నమాట. మహేంద్ర అండ్ మహేంద్ర చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కంపెనీ పేరు మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ, సీఈఓ ఎవరంటే అనీష్ షా అన్నమాట. అనీష్ షా మరియు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ భారత ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఎవరంటే కనుక స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉంటుంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కార్యదర్శి తివారీ మరియు అనీష్ షా ఇద్దరు కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ పథకం గురించి, చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది, ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు, ఈ పథకం ఎప్పుడు ప్రారంభించబడింది, ఈ పథకానికి ముందుకు తీసుకువెళ్లేందుకు ఏ కంపెనీతో ఒప్పందం కుదిరింది, చాలా ఇంపార్టెంట్గా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇకనా పథకం పేరు డ్రోన్ దీది పథకం, ఏ కంపెనీతో టైప్ అయిందంటే హీరో ఒక మహేంద్ర అండ్ మహేంద్ర. 9th క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్దదైన కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ ఏ దేశంలో ప్రారంభించబడినది? ప్రపంచంలోనే అతిపెద్దది కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ అన్నమాట. ఏంటి కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ అంటే, కార్బన్ డైఆక్సైడు, కార్బన్ మొనాక్సైడు, అంటే కర్బన ఉద్గారాలు అంటాం కదా, అటువంటి కర్బన ఉద్గారాలను గాలిలో నుంచి సేకరించి వాటిని భూమిలోకి పంపిస్తుందన్నమాట ఈ ప్లాంట్. కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ అంటే కర్బన సంబంధ వాయువులు ఏవైతే ఉంటాయో, ఆ కర్బన సంబంధ గ్యాస్ ఏదైతే ఉంటుందో, అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, వీటిని అన్నింటినీ కూడా అన్నమాట గాలిలో నుంచి వాటిని సేకరించి భూమిలోకి పంపిస్తుందన్నమాట. అలా ప్రపంచంలోనే అతిపెద్దదైన కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ అన్నమాట ఏ దేశంలో అంటే ఐస్లాండ్ దేశంలో. ఐస్లాండ్ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఐస్లాండ్ దేశ రాజధాని రిగ్జవిక్ అన్నమాట. ఐస్లాండ్ దేశ కరెన్సీ క్రోనా కరెన్సీ. ఐస్లాండ్ దేశ ప్రధానమంత్రి బెగ్డక్టిస్టన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఐస్లాండ్ దేశ రాజధాని రిగ్జవిక్, ఐస్లాండ్ దేశ కరెన్సీ క్రోనా, ఐస్లాండ్ ప్రధానమంత్రి బెగ్డక్టిస్టన్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఐస్లాండ్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. ఇక్కడ క్లైమ్ వర్క్ అనే కంపెనీ దీన్ని ప్రారంభించింది అనమాట. క్లైమ్ వర్క్ అనేటువంటి కంపెనీ ఐస్లాండ్లోని ముముత్ అనే నగరంలో ఈ ప్లాంట్ ప్రారంభించబడింది. ఇది గుర్తుంచుకోవాలి. అందరూ కూడా దయచేసి క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరు అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయండి. ఇకనా రైట్ లాస్ట్ క్వశ్చన్, ఎవరైతే క్లాస్ ఫాలో అవుతున్నారో మీ అందరికి కూడా మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెడీ చేయబడతాయి కాబట్టి అందరికీ ఉపయోగపడతాయి. ఇప్పుడు వీటిని కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపించబడుతుంది. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. మీరు ఏ స్టేట్కైనా సరే, తెలంగాణ స్టేట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. దోహా డైమండ్ లీగ్ 2024లో సిల్వర్ మెడల్ సాధించిన భారతీయ జావెలిన్ థ్రోయర్ ఎవరు? దోహా డైమండ్ లీగ్ 2024లో సిల్వర్ మెడల్ సాధించిన భారతీయ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా. మన ఇమెయిల్ వచ్చుడొచ్చు నీరజ్ చోప్రాను. ఇక్కడ జావెలిన్ థ్రోయర్ అనగానే మన గుర్తుకు రావాల్సిన ప్లేయర్ నీరజ్ చోప్రా, గొప్ప అథ్లెట్ అనమాట. ఇకనా ఇప్పుడు దోహా డైమండ్ లీగ్లో ఆయనకు సిల్వర్ మెడల్ రజత పథకం వచ్చిందనమాట. గోల్డ్ మెడల్ జాకబ్కు వచ్చింది. గోల్డ్ మెడల్ జాకబ్ 88.38 మీటర్లు విసిరాడు అనమాట. జాకబ్ 88.38 మీటర్లు విసిరాడు జాకబ్ గోల్డ్ మెడల్. నీరజ్ చోప్రా 88.36 మీటర్లు విసిరాడు. 88.36 మీటర్లు విసిరాడు నీరజ్ చోప్రా భారతీయుడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, గోల్డ్ మెడల్ ఎవరికి, సిల్వర్ మెడల్ ఎవరికి, ఎన్ని మీటర్లు విసిరారు? 88.38 మీటర్లు జాకబ్ 88.36 మీటర్లు నీరజ్ చోప్రా అనమాట. ఇది దోహా డైమండ్ లీగ్ గురించి. ఓకేనా, నా నుంచి మీకు క్రీడలకు సంబంధించి ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక
మొట్టమొదటి అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవాన్ని ఈ ఏడాది జరపాలని నిర్ణయించారు. ఫుట్బాల్ దినోత్సవం ఈ ఏడాది నుంచి ఇక ప్రతి ఏటా నిర్వహిస్తారన్నమాట. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆ డేట్ను డిక్లేర్ చేసింది. ఆ తేదీ ఎప్పుడు అనేది ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్లో చెప్పాను మీకు. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ డేని ఇక మీదట ప్రతి ఏటా ఏ తేదీన జరుపుతారు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకే, క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.